వెల్కమ్ టు విమ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈరోజు డిస్కషన్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్ బయాలజీ అండి, జీవశాస్త్రం. ఇది ఇప్పుడు రాబోయే వస్తున్నటువంటి ఎగ్జామ్ పోటీ పరీక్షల్లో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడినటువంటి కాన్సెప్ట్ మెయిన్ సబ్జెక్టు జీవశాస్త్రం అండి. ఇప్పుడు కమింగ్స్ నెక్స్ట్ సచివాలయం అనేది మరొక వన్ వీక్లో వస్తున్నటువంటి సచివాలయంలో జీవశాస్త్రం అనే ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ అనేది ఉంటుందండి. దీంతోపాటు రిమైనింగ్ గ్రూప్స్ వాళ్ళకి కూడా ఎస్ఎస్సి ఎస్ఎస్సి ఎంటీఎస్ సిజిఎల్ ఇటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలకు జీవశాస్త్రం ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువగా ఉందండి. అందులో ఎస్పెషల్గా మనం చెప్పాలంటే ఆర్ఆర్బి అనే కాన్సెప్ట్ మనం తీసుకుంటాం. అందులో మనకి మ్యాక్సిమం 20 మార్క్స్ అనేది ఉంటుందండి జనరల్ సైన్స్. అందుకే దీని మీద అంత ప్రాధాన్యత అనేది ప్రతి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటి గురించి దాని యొక్క ఇంట్రడక్షన్, దాని ఇండెక్స్ ఎలా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఎలాగా ఆ అప్రోచ్ అవ్వాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దామండి. అందులో ఫస్ట్ మన జీవశాస్త్రంలో ఉండేటువంటి కాన్సెప్ట్స్ ముందు తీసుకుందామండి. అది క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, జీవుల వర్గీకరణ. ఈ జీవుల వర్గీకరణ అనే కాన్సెప్ట్ మనం తీసుకుంటే ఇవి రెండు రకాలుగా ఉంటాయండి. మొక్కల్లో జీవుల వర్గీకరణ, జంతువుల్లో జీవుల వర్గీకరణ. అంటే ఐ మీన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్. ఆ కాన్సెప్ట్ ప్రతి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ టచ్ చేస్తూనే ఉంటున్నాడండి. జంతువుల వర్గీకరణ అంటే అవి మనం వెన్నెముక లేనివి, వెన్నెముక ఉన్నవి, వాటిని బేస్ చేసుకొని ది బేస్డ్ ఆన్ ది స్పైనల్ కార్డ్ ఆబ్సెంట్ ఆర్ ప్రెజెంట్, దాన్ని బేస్ చేసుకొని జంతువుల వర్గీకరణ అనేది రెండు రకాలుగా విభజించడం జరిగిందండి. అదే మొక్కల వర్గీకరణ అనేది పుష్పించే విధానం బట్టి పుష్పించడం, అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, దాన్ని బేస్ చేసుకుని మొక్కల వర్గీకరణ విభజించడం జరిగింది. కాబట్టి ఆ పాయింట్ ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్లో ఉండేటువంటి మేజర్ కాన్సెప్ట్. అన్ని ఎగ్జామ్ అన్ని టాపిక్లో ఫస్ట్ టాపిక్ మనకి బెస్ట్ టాపిక్ అన్నట్టు ఆ టాపిక్లోనే మనకి ఖచ్చితంగా వచ్చే కాన్సెప్ట్ అండి. డిస్కవరీస్, పరిశోధనలు. మరి జీవశాస్త్రం ఎంతవరకు అభివృద్ధి చెందిందో దానికి సంబంధించినటువంటి పరిశోధనలు మనం తెలుసుకోవాలండి. ఆ కణం ఎవరు దాన్ని పరిశోధించారు, దాన్ని డిస్కవర్ చేసింది ఎవరు, ఆ సెల్ కనుక్కునేవాడు ఎవరు, ఆ సెల్ ఇన్వెంట్ చేసింది ఎవరు, మైక్రోస్కోప్ ఇన్వెంట్ చేసింది ఎవరు, ఇటువంటివన్నీ కూడా మన ఈ పరిశోధన కాన్సెప్ట్ అనేది వస్తుందండి. ఇక సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, కొన్ని సంస్థలు ఉంటాయండి, కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి జీవశాస్త్రం సంబంధించిన ఆర్గనైజేషన్స్. అది కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే సిసిఎంబి అని, సెంట్రల్ సెల్యులర్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ అనేది హైదరాబాద్లో ఉంది, ఆ సంస్థ యొక్క ప్రాధాన్యత ఏంటి. అలాగే ఈక్రిసెట్ అనేది ఒక మనకు ఉన్నటువంటి ఒక రకమైనటువంటి సంస్థ అండి. ఇది దేనికి ఇంపార్టెంట్, అటువంటి కొన్ని సంస్థలు అనేది ప్రత్యేకంగా ఉన్నటువంటి శాస్త్రీయ సంస్థలు అండి, సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్. అందులో ఒక బిట్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుందండి. ఇక బ్రాంచెస్, శాఖలండి, స్టడీస్, వీటి గురించి మనం ఖచ్చితంగా డిస్కషన్ చేయాలండి. స్టడీస్లో అధ్యయనాల గురించి మనం డిస్కషన్ చేయాలంటే ఈ అధ్యయనాలన్నీ కూడా మీరు ఒక 20-30 చదివేసి వచ్చేస్తుంది అంటే పొరపాటు అండి, అవన్నీ సిమిలర్గా అడుగుతుంటాడండి. ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం స్టడీస్లో, స్టడీ ఆఫ్ డిసీజ్ అని అంటుంటాడండి. వ్యాధుల అధ్యయనం ఏమంటారు, ఈ వ్యాధుల అధ్యయనం అనగానే మీరు చక్కగా ఆప్షన్స్ పెట్టేవి ఇక్కడ మూడు ఆప్షన్స్ ఇస్తున్నాడండి. పెథాలజీ, రెండోది ఏటిస్తున్నాడంటే నోసాలజీ, మూడుది ఏమిస్తున్నాడంటే థర్డ్ వన్ ఏమిస్తున్నాడంటే ఇటియాలజీ, నాలుగోది ఏమిస్తున్నాడంటే ఇకాలజీ. అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటి, వ్యాధుల గురించి అధ్యయనం ఏమంటారు అని అడుగుతున్నాడు. స్టడీ ఆఫ్ డిసీజ్, మీరు తక్కువ ముందు వ్యాధుల గురించి అనగానే ఇంగ్లీష్ మీడియం టచ్ అయ్యగానే పెథాలజీ అనేస్తారండి, అది రాంగ్ ఆన్సర్ అండి. పెథాలజీ అంటే దాని అర్థం ఏంటంటే, పెథాలజీ అంటే జనరల్గా మనకి వ్యాధులు అనేది సూక్ష్మ జీవుల చేత వ్యాధులు వస్తే వాటిని పెథాలజీ అంటారు. ది స్టడీ ఆఫ్ డిసీజ్ కాజ్డ్ బై మైక్రో ఆర్గనిజమ్స్ ఇస్ కాల్డ్ పెథాలజీ. ఆయన అడిగింది వ్యాధుల గురించి అధ్యయనం అడిగాడు, కానీ మీకు ఇచ్చింది పెథాలజీ సంబంధించిన రిలేషనే కాదు. మన నోసాలజీ అంటే ది స్టడీ ఆఫ్ డిసీజ్, వ్యాధుల గురించి అధ్యయనమే నోసాలజీ, అంటే స్టడీ ఆఫ్ డిసీజ్ నోసాలజీ అంటే అది ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఇది. కానీ మీరు అందరూ పెథాలజీ అని పెట్టేస్తుంటారండి. మరి ఎటియాలజీ అంటే ఏంటంటే ది స్టడీ ఆఫ్ కాజ్ ఆఫ్ డిసీజ్, వ్యాధులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే దాన్ని ఇటియాలజీ. ఇకాలజీ అంటే ఏంటంటే జీవులకు పరిసరాలకు మధ్య ఉన్న సంబంధం తెలియజేసేది ఇకాలజీ. ది స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎన్వైరన్మెంటల్ అండ్ ఆర్గనిజమ్స్ తెలియజేసేది ఇకాలజీ. అంటే మనకి అధ్యయనాలు అనేవి, స్టడీస్ అనేవి, బ్రాంచెస్ అనేవి సిమిలర్గా ఉంటాయండి. ఆ టెర్మినాలజీ అంటే క్వశ్చన్ సిమిలారిటీగా ఉండొచ్చు, దాని ఆన్సర్ సిమిలారిటీగా ఉండొచ్చు, దాన్ని పర్టికులర్ అబ్జెక్ట్ చేయాలండి. కణజీవశాస్త్రం,
సెల్ బయాలజీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాటి నిక్నమ్స్ స్పెసిఫిక్గా అడుగుతుంటారండి. సెల్ బయాలజీ అంటే మనకి మైటోకాండ్రియా, రైబోజోమ్స్, లైసోజోమ్స్, న్యూక్లియస్, కేంద్రకము, ఇవన్నీ వాటికి ఇంపార్టెన్స్, వాటికి నిక్నమ్స్, వాటి యొక్క ఫంక్షన్స్ ఎవ్రీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతూనే ఉన్నాడండి. టిష్యూస్ ఇది మధ్యకాలంలో కొత్తగా అరేంజ్ చేయాలి. పార్టీ ఇంతకుముందు ఉండేదండి, ఈ మధ్యకాలంలో దీని మీద కూడా ఫోకస్ పెడుతున్నాడండి. మన బాడీలో ఉండే టిష్యూస్ ఏ ఆర్గానిక్, ఏ అవయవాలకి చుట్టూ ఉండే కణజాలాలు ఉన్నాయి, కణజాలాలు దేనికి సపోర్ట్ చేస్తుంది, ఆ కణజాలకి ఉపయోగాలు ఏంటి అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ పెడుతున్నాడండి. ఇక ప్లాంట్ అనాటమీ, మొక్కల అంతర్ నిర్మాణం గురించి ఆయన కాన్సెప్ట్ తెలుసుకోవాలండి. మొక్కల అంతర్ నిర్మాణం అంటే ముందు ప్లాంట్స్ యొక్క ఫండమెంటల్స్ మనం తెలుసుకోవాలండి. ఈ మూడిటి గురించి అవే ఇప్పుడు ఇక్కడ ఇచ్చే 7, 8, 9, 10, 11 ఈ నాలుగు కూడా మొక్కల యొక్క అంతర్నిర్మాణం కాన్సెప్ట్ అండి. అంటే మొక్కల యొక్క అంతర్నిర్మాణం అంటే ప్లాంట్ అనేటువంటి అంటే మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే ఫోటోసిన్సిస్ కిరణజల స్వయంక్రియ, రెస్పిరేషన్ ఇంప్లాంట్స్ మొక్కల్లో శ్వాసక్రియ, మొక్కల్లో ఏ హార్మోన్స్ ఉంటాయి, ఆ హార్మోన్ యొక్క ముఖ్యమైన విధేంటి, ఆ మొక్కలు ఏ రకంగా నీటిని అబ్జర్వ్ చేసుకుంటాయి, అధికంగా ఉన్న నీరు ఏ రకంగా ఎవాపరేషన్ అవుతుంది, ఏ రకంగా బయటకు పోతుంది, వీటన్నిటి గురించి డిస్కషన్ టోటల్ కాన్సెప్టే ఈ 7 అనే కాన్సెప్టే 8, 9, 10, 11 అనుకుంది ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ అని ఉంటుంది. సో ఇక నెక్స్ట్ వన్ మనం తీసుకున్నట్లయితే అసలైన కాన్సెప్ట్ అనేది మనం వస్తున్నామండి. అదే ఇప్పుడు మన బాడీ, ఇది ఇంతవరకు అయితే ప్లాంట్ అనాటమీ కాన్సెప్ట్ అండి. ఇక్కడ నుంచి 12 నుంచి 22 వరకు కూడా మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్స్ యానిమల్ హ్యూమన్ అనాటమీ కాన్సెప్ట్ అండి, మానవ అంతర్ నిర్మాణ శాస్త్రం. ఇందులో మీకు బాగా టచ్ చేసే ఇది ఒక సగభాగం మార్కులు అయితే, అంటే సపోజ్గా ఒక 15 మార్కులు ఇచ్చారనుకో అందులో సగభాగం 7 మార్కులు అయితే ఇవి ఒక 7 మార్కులు అనే ఛాన్స్ అని ఉంటాయండి. ఇవి మన బాడీలో ఉన్నటువంటి మానవ అంతర్ నిర్మాణ శాస్త్రం హ్యూమన్ అనాటమీలో అత్యంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అండి, ప్రసరణ వ్యవస్థ. ఈ బ్లడ్ ఎలా ఫ్లో అవుతుంది, ఆ బ్లడ్ ఫ్లో అవ్వడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, బీపీ ఏ రకంగా కొలవడానికి అవకాశమైన ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఆ బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్ అనేది బ్లడ్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, దేని ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది, తన ఫంక్షన్స్ ఏంటి, అన్ని కాన్సెప్ట్ దీంట్లో మాట్లాడుకోవాల్సిందండి. ఇక నెక్స్ట్ వన్ మన కాన్సెప్ట్ తీసుకోవాల్సింది రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ. శ్వాస వ్యవస్థకి ప్రధానమైనటువంటి అవయవం లంగ్స్ అండి. ఆ లంగ్స్ ఏ రకంగా పనిచేస్తుంది, ఆ లంగ్స్ యొక్క విధులు ఏంటి, లంగ్స్ అనేది మనం రెస్పిరేషన్ రేట్ అనేది, శ్వాసక్రియ రేట్ అనేది నిమిషానికి ఎన్నిసార్లు చేయగలం, అవన్నీ అందరు అక్కడ నేర్చుకోవాలండి. ఒకవేళ శ్వాస వ్యవస్థలో ప్రధానమైన అవయవం ఆర్గన్, మేజర్ ఆర్గన్ ఏదంటే లంగ్స్, అది డిఫెక్ట్ అయితే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, జెనటికల్ లంగ్స్కి వచ్చే కొన్ని జెనటికల్ డిజార్డర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీకు సినిమాలు అంటే టీవీలు అంటే బాగా చూపిస్తుంటాడు శ్వాస వ్యవస్థ వచ్చే లోపాలు, ఇది డిజార్డర్ ఆఫ్ రెస్పిరేషన్ థాట్స్ ఏంటంటే ఎంఫిసీమా, న్యూమేనియా, బ్రాంకైటిస్, ఇటువంటి టీబీ, ఇవన్నీ దానికి సంబంధించిన జబ్బులు అండి. ఆ జబ్బుల యొక్క లక్షణాలు అయితే, ఆ జబ్బులు ఏ రకంగా వస్తున్నాయి, అవన్నీ నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ అండి. ఇక న్యూట్రిషన్ని, మన బాడీకి యాక్చువల్గా రిక్వైర్డ్ ప్రాపర్ గ్రోత్, మన బాడీ గ్రోత్ అవ్వాలన్నా కావాల్సిన ఎనర్జీ శక్తి కావాలన్నా అత్యధిక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ న్యూట్రిషన్. ఆ న్యూట్రిషన్లోనే మనకి సపోర్ట్స్ ఉంటాయండి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్, అస్ మినరల్స్, ఇవన్నీ అందులో వస్తాయండి. అందులో మీకు ఎక్కువ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విటమిన్స్, వైటమిన్స్ అనే విటమిన్స్లో మనకి ఎక్కువ బిట్స్ అడుగుతాడండి. ఆ విటమిన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఆ విటమిన్స్ మన బాడీకి డిఫెక్ట్ అయితే వచ్చే డిసీజెస్ ఏంటి, ఆ విటమిన్స్ ఏ సబ్స్టెన్సెస్లో, ఏ పదార్థాల్లో ఉంటున్నాయి, అవి మన బాడీకి అందుతున్నాయి లేదా, అందకపోతే వచ్చే సమస్యలు ఏంటి, అవన్నీ మనం అక్కడ మాట్లాడుకోవాల్సిందండి. ఇక మానవుడి యొక్క శ్వాసక్రియ ఆల్రెడీ శ్వాస వ్యవస్థ గురించి మనం డిస్కషన్ చేసామండి. ఇక నెక్స్ట్ వన్ మనం డిస్కషన్ చేయవలసింది ఎక్స్క్రీషన్, మన బాడీకి అవసరం లేనటువంటి వ్యర్థ పదార్థాలను బయటకు పంపించే రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఆర్గాన్ అది ఎక్స్క్రేటరీ ఆర్గాన్, ఐ మీన్ కిడ్నీ. ది వేస్ట్ మెటీరియల్ రిమూవింగ్ ఫ్రమ్ ది బాడీ బై ది ఎక్స్క్రేటరీ ఆర్గాన్, ఏదైతే మన బాడీకి ఆర్గాన్ ఎక్స్క్రేటరీ ఆర్గాన్ ఉంటుందో ఆ ఆర్గాన్ నుంచి మన బాడీకి అవసరమైన పదార్థాలు బయటకు పంపించే రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి సిస్టమే ఎక్స్క్రేటరీ సిస్టమ్. తన మేజర్ ఆర్గాన్ ఏదంటే కిడ్నీ అండి. సో నర్వస్ సిస్టమ్, సార్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, నర్వస్ సిస్టమ్. సార్ మన క్లాస్లో కూర్చున్నా, ఎంత చక్కగా విన్నా, బయట జరిగినటువంటి అట్మాస్ఫియర్లో జరిగే సిచ్యువేషన్స్ని, ఇంటర్ బాడీలో జరిగే సిచ్యువేషన్ రెండు కూడా కోఆర్డినేషన్ చేసే రెస్పాన్సిబిలిటీ, సమన్వయం చేసే రెస్పాన్సిబిలిటీ నాడీ వ్యవస్థ. మనం పక్క క్లాస్ వింటుంటాం, ఆ పక్క నుంచి బయట నుంచో సౌండ్లో కూడా వింటాం, ఆ రెండింటిని అడ్జస్ట్మెంట్ చేసుకునే పాసిబిలిటీ అనేది ఉంటుంది నాడీ వ్యవస్థ. అందుకే వీటిని కంట్రోల్ చేసే రెస్పాన్సిబిలిటీ మన సెన్సార్ గన్స్ అనేది మన బాడీకి ఉంటాయండి. ఆ సెన్సార్ గన్సే ఇంద్రియ అవయవాలని అక్కడ ఇవ్వడం జరిగిందండి. అవే సెన్సార్ గన్స్ అంటే స్కిన్, ఐ అండ్ నోస్ అండ్ ఇయర్ అండ్ టంగ్, ఇవన్నీ కూడా మన సెన్సార్ గన్ చెప్పొచ్చు. అందులో ప్రధానమైనది అతిపెద్ద సెన్సార్ గన్, అతిపెద్ద ఆర్గాన్, ది లార్జెస్ట్ ఆర్గాన్ బాడీ ఏదంటే స్కిన్.
చర్మం అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చండి. ఇక రీప్రొడక్టివ్ సిస్టమ్ అండి, లైఫ్ లాంగ్ జీవితం జనరేషన్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ ఎన్ని మారినా సరే అది మన వెంటే వస్తున్నటువంటిది శాశ్వతంగా ఉండేటువంటి ఆర్గన్ సిస్టమ్ ఏది, పర్మనెంట్ ఆర్గన్ సిస్టమ్ ఏదంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ అండి. బతికినప్పుడే మన బాడీలో రెస్పిరేషన్ జరగడం, డైజెస్ట్ జరగడం, నర్వస్ సిస్టమ్ జరగడం, కానీ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఒక జీవితాన్ని మార్చేది రీప్రొడక్టివ్ సిస్టమ్ అండి. వాటి గురించి మనం డిస్కషన్ చేయాలండి. ఇక రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, మానవుడు యొక్క పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది జంతువుల్లో మనం మాట్లాడుకోవచ్చు, అదే ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది మొక్కల్లో కూడా మాట్లాడుకోవచ్చు. మొక్కల్లో కూడా ప్రత్యుత్పత్తి రెండు రకాలు ఉంటాయి, ఏసెక్సువల్ అండ్ సెక్సువల్. అలైంగిక ప్రత్యుత్పత్తి మాట్లాడుకోవచ్చు, లైంగిక ప్రత్యుత్పత్తి అది ఎలా మాట్లాడుకోవాలనే కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. సరే ఇంకా నెక్స్ట్ వన్ కాన్సెప్ట్ ఎండోక్రైన్ సిస్టమ్, దాని తెలుగులో అంతఃస్రావ వ్యవస్థ అంటారు. అంటే ఐ మీన్ దాని నుంచి సెక్రెషన్ అయ్యి దాని నుంచి విడుదలయ్యి ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైన సబ్స్టెన్సెస్ ఏంటంటే హార్మోన్ అండి. ఈ హార్మోన్స్ గొప్ప రిస్క్ అండి మన బాడీకి. ఎట్లా అంటే ఒక దగ్గర ఆరిజినేట్ అవుతుంది, ఒక దగ్గర ఫంక్షన్ చేస్తుంది. బుర్రలో పుట్టినటువంటి హార్మోన్ బాడీలో ఏదో పార్ట్ దగ్గర ఫంక్షన్ చేస్తుందండి. అందుకే హార్మోన్స్ని మనం ఇంటర్నల్ మెసెంజర్ అని అంటారు, దానికి నిక్నేమ్ అండి. ఆ హార్మోన్స్ గురించి, హార్మోన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, హార్మోన్స్ యొక్క డిఫెక్ట్ ఏంటి, అవన్నీ మనం డిస్కషన్ చేయవలసిన కాన్సెప్ట్ అంతఃస్రావ వ్యవస్థ అండి. యాక్చువల్గా కండరాలు, మజిల్స్లో కండరాలు, కండరాల యొక్క మెయిన్ పని ఏంటి మన బాడీకి, ఎందుకు కండరాలు ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ది మెయిన్ ఫంక్షన్ ఈజ్ ది మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది లొకోమోషన్. ఒక మనిషి కదలాలా అంటే, ఖచ్చితంగా కదలిక జరగాలంటే, చలనం జరగాలంటే కండరాలు ఉండాలి. ఈ కండరాల మనిషి యొక్క ఒక వ్యక్తిలో ఒక మానవుల్లో మొత్తం ఎన్ని కండరాలు అనేది సుమారుగా ఉంటాయంటే 639 కండరాలు ఉంటాయి. మరి కండరాలు ఏ రకంగా పనిచేస్తున్నాయి, కండరాలు పనిచేయడానికి కావలసిన ప్రోటీన్ ఏంటి, అవన్నీ మనం అక్కడ డిస్కషన్ చేయవలసింది సార్. ఇక నెక్స్ట్ వన్ స్కెల్టన్ సిస్టమ్ సార్. ఈ అస్థిపంజర వ్యవస్థ, దీంట్లో బిట్స్ బాగా ఉడుతున్నాడండి. స్కెల్టన్ సిస్టమ్ అనేది మన బాడీలో ఉన్నటువంటి బోన్స్ తో ఫామ్ అవుతుందండి, ఎముకలతో తయారవుతుంది అస్థిపంజర వ్యవస్థ. ఈ బోన్స్ అనేది మనిషిలో ఉన్నటువంటి బోన్స్ అనేది 206 బోన్స్ ఉంటాయండి. ఈ 206 బోన్స్ గురించి పూర్తిగా డిస్క్రిప్షన్ చేయాలంటే దానికి ఒక మేజర్ కాన్సెప్ట్ ఉంటుందండి, వాటి గురించి పూర్తిగా నేర్చుకోవాలి. అసలు బోన్ అంటే మన బాడీకి ఏ రకంగా హెల్ప్ చేస్తుంది, బోన్ ఇట్ మీన్స్ బోన్స్ ఆర్ గివ్స్ టు హెల్ప్ ఆఫ్ షేప్, మన బాడీకి ఏ రకంగా సహాయం చేస్తుందంటే ఒక ఆకృతి ఇవ్వడానికి బోన్స్ అనేది హెల్ప్ చేస్తుందండి. ఇక అత్యంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ప్యాథాలజీ, హ్యూమన్ డిసీజెస్, అదే మానవ వ్యాధులు. ఈ మానవ వ్యాధుల గురించి ఈరోజు ఇది ఎక్కువ కరెంట్ ఈవెంట్స్ మీద బేస్ చేసి ఉంటుందండి కాన్సెప్ట్. ఈ మధ్యకాలంలో 40 డేసెస్లో బాగా అల్చల్ అయినటువంటి డిసీజెస్ కరోనా, H3N2 వైరసెస్. ఈ మధ్యకాలంలో చాలామందికి దగ్గు, జ్వరము, తలనొప్పి అవన్నీ వస్తున్నాయి. కానీ దగ్గు అనేది తగ్గట్లేదు. కారణం ఏంటంటే H3N2 వైరస్ అనేది స్పీడ్గా విజృంభిస్తుందండి. దీనికి ఇది ఒక పాండమిక్ డిసీజ్ అండి, అంటే ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి స్ప్రెడ్ అవుతున్నటువంటి కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మానవ వ్యాధుల గురించి నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధులు నేర్చుకోవాలి, డిసీజ్ కాజ్డ్ బై బ్యాక్టీరియా అండ్ డిసీజ్ కాజ్డ్ బై వైరస్, వైరస్ వ్యాధుల గురించి నేర్చుకోవాలి, శైవలాలు వ్యాధులకు సంబంధించిన నేర్చుకోవాలి, శిలీంద్ర వ్యాధులు నేర్చుకోవాలి. ఈ వ్యాధులు అనేవి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ వ్యాధుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఎవ్రీ టైం ఇందులో ఏ టాపిక్ మిస్ చేసినా మానవ వ్యాధుల మీద మాత్రం మిస్ చేయకుండా ఉండట్లేదండి వాడు. ఇక మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పున్నాను, న్యూట్రిషన్ అనగానే అక్కడ వచ్చినటువంటి కాన్సెప్ట్ ఖనిజ లవణాలు, విటమిన్స్. ఖనిజ లవణాలు అంటే ఇట్ మీన్స్ మినరల్స్ అంటే ఎలిమెంట్స్ అండి. ఎవరికి సపోజ్ మన బాడీకి అయోడిన్ డిఫెక్ట్ అయిందనుకో వచ్చే ప్రాబ్లం థైరాక్సిన్ ప్రాబ్లం, థైరాక్సిన్ హార్మోన్ రిలీజ్ అవ్వదు. మన బాడీకి ఫెరస్ లోపం వచ్చింది, ఫెరస్ అనేది ఐరన్ లోపం డిఫెక్ట్ అయిందనుకోండి మనకు వచ్చే ప్రాబ్లం ఏనేమియా ప్రాబ్లం. ఇటువంటి కొన్ని ఎలిమెంట్స్ మన బాడీకి యూస్ఫుల్ ఏంటి, ఆ ఎలిమెంట్స్ మన బాడీకి డిఫెక్ట్ అయితే వచ్చే సమస్యలు ఏంటి అనే కాన్సెప్ట్ మీద ఎక్కువగా ఫోకస్. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కాన్సెప్ట్స్ ఎవ్రీ పార్ట్, ఎవ్రీ ప్రతి చాప్టర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా ఆర్ఆర్బి ప్యాటర్న్ వాడికి, ఎస్ఎస్సి ఎంటీఎస్ అనే వాడికి ఈ కాన్సెప్ట్స్ చెప్పినవన్నీ కూడా ఎవ్రీ టైం పడుతూనే ఉన్నాయండి. సచివాలయానికి అయితే మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. జీవశాస్త్రం అనేది ప్రత్యేకమైన కాన్సెప్ట్. సో ఇది ఇక్కడనే కాన్సెప్ట్, ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ బయాలజీ అనే టీచ్ చేసిన నా పేరు ఏ నారాయణరావు అండి. యాక్చువల్గా ఇక్కడ నేను ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ విమ్స్ అనే కోచింగ్ సెంటర్ గాజువాకలో ఉంది, దాంట్లో చెప్తున్నానండి. సో క్లాస్ మీరు చక్కగా వచ్చి ఒక 2 డేస్ విన్న తర్వాత నచ్చితే ఫీజు కట్టి ఖచ్చితంగా మీకు చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి. అంత ఇంపార్టెంట్గా కూడా మనం చెప్పడానికి ఒక పాజిటివ్, ఎవ్రీ ప్రతి పాయింట్ నోట్స్ ఇవ్వడానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరి ప్రతి ఆస్పిరెంట్ గుర్తించి దీన్ని ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.